ఇక్కడ దొరకదు అంటే నేపాల్లో మనకి ఇక్కడ కూడా వస్తాయి అమ్ముతా ఉంటారు ఆ నల్ల దాంట్లో భగవంతుడు స్వయంగా ఉంటాడు అన్నట్టు మనం ఈ దేవాలయంలో ఒక విగ్రహం తెచ్చుకుని ప్రతిష్ట చేసుకోవాలి పదిన్నరకు ప్రారంభం చేద్దామని అనుకున్నాం మన కార్యక్రమమే 9:30 ప్రారంభమైంది స్వామివారికి కలశ స్థాపన జరిగింది తదనంతరం హోమ కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా చేసుకున్నాం హోమము కళ్యాణంకు ముందు కలశ స్థాపన గరుడ కళ్యాణము ఇవన్నీ ఎందుకు చేయాలి స్వామి అంటే దానికి ఒక వివాహ పద్ధతి పట్టిక ఉన్నది ఏమిటంటే భగవంతుని నాలుగు విధములుగా ఆరాధన చేయాలని చతుష్టానార్చంటారు అంటే భగవంతుని ఒకటి బింబ రూపంలో కలశంలో ఒకటి మండల రూపంగా ఒకటేమో అర్చారూర్తిగా రెండవది హోమ రూపంగా ఈ నాలుగు విధములుగా ఆరాధన ఎప్పుడైతే భగవంతుని చేస్తానో ఆ యొక్క గ్రామమునందు కానీ ఆ యొక్క ఉండేటువంటి ప్రదేశములు కానీ చాలా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పబడుతుంది అందువల్ల ఇలాంటి తులసీనగర్లో వేయించేసినటువంటి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఇంకా కొద్దిసేపల్లో ప్రారంభమవుతుంది కావున భక్తులు ఎల్లరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ అన్నం బ్రహ్మేర్విజ్ఞానాన అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతే అన్నం బ్రహ్మేర్విజ్ఞానంది గిట్లండి ఇల్లవండి గిట్లండి మీరు ఇట్లండి తద్విజ్ఞాయ పునరేవ వర్ణం విదరము విదదాన లక్షాం నమస్సాం గోవింద లక్షాం నమస్సాం గోవింద ఓం విజ్ఞానం బ్రహ్మేర్విజ్ఞానం మాట్లాడేది చూసుకున్నాక ప్రసాదాన్ని విజ్ఞానం బ్రహ్మేర్విజ్ఞానాన విజ్ఞానాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే తీసుకున్నారో వారికి చెప్పే నియమాలు నరసింహస్వామి వచ్చారు ఇప్పుడు వేదిక మంత్రం చేత తాళాల చేత ఇప్పుడు స్వామివారికి అర్జువాద్య ఇత్యాదులు జరుగుతున్నాయి సువర్ణ కోట్యాద్యాహ కథలు కట్టిందా అని అక్షరం అంత ఆశ్రమ అధికార విద్యుదాచరణ వారు అత్తవారు వేసేటువంటి నుంచి పంపించాలి అమ్మవారిని తీసుకురావడానికి ఇవ్వండి విష్ణు సాక్షాక్షీణి తేనెతో కలిపినటువంటి పాలను నెయ్యిని చక్కెరను నాలుగిటి సమ్మిశ్రం చేసి అది ఇచ్చే మధుబర్కం పట్టు వస్తుంది సోమరు లోపలికి పోయి మంచి తలుపులు వేసుకొని అన్ని టిఫిన్ చేసి వ్యాయామం కచ్చబెట్టుకుంటున్నారు పెళ్లి చేసుకునే దంపతులు ఈ మధుబర్కం ఇచ్చినాక ఏం లేదు తర్వాత మనం రానియారు కదా అక్కడి నుంచి 3 గంటల వరకు లేపారు కదా అందుకే అలాంటి మధుబర్కాన్ని మన స్వామివారి ఇక్కడ తీసుకున్నారు చక్కటి కొట్టని వస్త్రాలు వారికి సమర్పించారు
నూతనమైనటువంటి పట్టు వస్త్రాలు కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులు పేరేటివల్లి శంకర్ గారు మరియు మంజుల గారు మరియు రవితేజ గారు సునీత గారు వారి ఇరువురు కళ్యాణంలో వచ్చాకొని కొంచెం పట్టు వస్త్రము సమర్పించి స్వామివారికి మంగళసూత్రాలు కూడా తీసుకొని వచ్చారు అయితే ఒక చిన్న విషయం ఏంటంటే మీ ఊర్లో మీ ఉండేటువంటి ఒక గ్రామ ప్రజలందరూ తెలియజేది ఏంటంటే అయ్యా అంటే అందరం మరి పట్టు వస్త్రాలు తెచ్చి అందరం మంగళసూత్రాలు లేరంటే తెలియదు కదా అందరితోని కాకపోవచ్చు కానీ కళ్యాణం టికెట్ కూర్చొని కూర్చోవచ్చు అర్థమైందా మీ అందరికి వచ్చే సంవత్సరం 500 మంది కళ్యాణం టికెట్ కట్టాలి 500 మంది కళ్యాణంలో కూర్చోవాలి కూర్చుంటే కూర్చోవాలి ఈ కాస్త జనం ఈ కాస్తం బతకాలంటే ఆయన కళ్యాణంలో కూర్చుంటే నుంచి కళ్యాణంగా మనకు మగవారు తెలుస్తాం చేయటండి వచ్చే సంవత్సరం కళ్యాణంలో కూర్చుంటే వాళ్ళు అందరూ తక్కువనే ఉండండి వాళ్ళ జనం చూస్తే ఎందుకు వేస్తున్నారు ఎందుకు అనుమానం పడుతున్నారు ఎత్తండమ్మా ఎత్తండి అందరం పెట్టండి అందరూ 500 మంది ఇక్కడ మన భగవంతుని చల్లగా చూసుకోవాలి 500 ఇంటిలో కళ్యాణ టికెట్ చెప్తారు మీరు రాకపోయినా మీ ఇంటి నుంచి 500 రూపాయలు కళ్యాణ టికెట్ చెప్తారు అది ఎల్లసి గంగారావు గంగారావు కలిసి మొత్తం వాళ్ళతో నిలబడండి దంపతులు అటు ఇద్దరు ఇటు ఇద్దరు నిలబడండి మీరు భగవాన్ మంగళి సింహాచల అనే పదానికి చాలా విలువైన పదం అన్నిటికన్నా ఇక్కడ ఏ దేవుని దగ్గరికి అయినా వెంకటేశ్వర స్వామి గోవింద లక్ష్మీ స్వామి రామచంద్ర స్వామి గోవింద అన్ని దగ్గర గోవింద అనే చెప్తారు ఈ గోవింద అంటే మనకు తెలుస్తలేదు యజమానులు వచ్చి అయ్యా భోజనం నడిపిద్దామా నడిపిద్దామా అని అడుగుతున్నారు అందువల్ల 10 నిమిషాలు 15 నిమిషాలు కన్యాదానం ఉంటుంది కన్యాదానం కాగానే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో కన్యాదానంకు ఒక ఎప్పుడు చూసుకున్నారు జిలకర జిల్లా ఒకరిని ఎత్తి ఒకరు పెట్టిన తర్వాతనే చూసుకున్నారు ఒకరి గోడ చక్షుపతి గోడ అంటే కళ్ళు మొత్తం తెరిచి ఉంచాలి చక్కగా చూస్తుండాలి కానీ అంటే బెల్లం అనేది చల్లదనం జిలకర అనేది చల్లదనం ఈ మూర్ధి అంటే శిరస్సు అమరావతి మనాబాణి ప్రవర్తమానే
अस्मिन् संसार चक्रे महदे नाना जोनिषो जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं मनोवाक्कारे कर्माभिः ज्ञानतः अज्ञानतः कृतानां स्वामी वारिकि कन्यादान कार्यक्रमं चेशां कन्यादान समये स्वामी वारिकि मरि कन्यानु अप्पगिच्चां कन्यादान अंदर वस्तार तोचिंद अंदर कन्यादान अच्छे स्वामी वारी कन्या चतुर्दश यस्मा तस्मा शांति प्रयच्छमि गोदानम तुभ्यमहम संप्रदजे नमः वाल चेत अक्षर यजमा अनि सर्वस्य आश्रय भूमि वराहेन सारग्रामदान तुभ्यमहम संप्रदजे सारग्रामा समर्पिंचे अया अल्लुडिकि भूदान चेशां बागुंदि भूदान चेशां बागुंदि स्वामी वारिकि अक्षतारोपण कार्यक्रम उंटुंदि कावन अंदरू कूडा सारायण लक्ष्मीनारायण स्वामि गोविंद ఏమైనా ఎప్పుడైనా అపచారం చేసినాం అనుకోండి ప్రదర్శన.